మున్సిపల్ పిఎస్సి కామరెడ్డి డిస్ట్రిక్ట్. హాయ్ సార్, మేము 13 రోజుల నుంచి పనిచేస్తున్నాము ఎన్టీఎస్ ఫీమేల్గా. మేము మమ్మల్ని అసలు సెకండ్ డే నేమ్ కానీ కూడా ఎవరు గుర్తుపట్టట్లేరు. అసలు అసలు ఎన్ని రోజుల నాకు గుర్తుపట్టలేదు. ఇప్పుడు కొంచెం ఇచ్చేస్తున్నారు. ఏంటంటే మేము పల్లెల్లో కొంటే తిరిగి మా ఏరియాలో అసలు ఆటోస్ లేవు. గుట్టిలల్లో ఇట్లా పడవలు ఉంటాయి, ఇక పడవలలో వెళ్ళి మేము ఇంకా సర్వీస్ అందిస్తున్నాము. ఇన్ని సంవత్సరాలు అయినా మమ్మల్ని గుర్తించకుండా, కొంచెం బేసి కూడా ఏమి ఇవ్వకుండా మమ్మల్ని అసలు ఏమి ఇది చేస్తలేదు సార్. ఇప్పుడైనా కరెంట్ మమ్మల్ని రెగ్యులర్ ఏమన్నా చేయాలని మేము కోరుకుంటున్నాము. మళ్ళీ సార్, అసలు ప్రెగ్నెంట్ వాళ్ళని కూడా అసలు మా ఏరియాలో హెచ్బీలు అవి తక్కువ ఉంటాయి. మా ఓన్ డబ్బులు చూడని తీసుకోపోయి ఎక్కించి వచ్చినాం సార్. మా ఏరియాలో చాలా బ్యాక్వర్డ్ ఏరియా, అక్కడ అసలు జనాలు కూడా ఏమో అర్థం కాదు. మొత్తం గవర్నమెంట్ సర్వీసే మాది. ప్రైవేట్ కానీ అక్కడ దగ్గర అందుబాటులో కూడా మాకు హాస్పిటల్స్ కానీ ఏమీ లేదు, మొత్తం మా సర్వీసే. కోవిడ్ అప్పుడు అయితే మా ప్రాణాలను వెగించి మేము మా ఫ్యామిలీ కూడా మొత్తం వదులుకొని చిన్న పిల్లలున్నా అందరున్నా మా ఇట్లా ప్రాణాల మీదకి ఇంటి ఇంటికి కూడా మా అందరికి కోవిడ్ వచ్చింది. అయినా మేము భయపడలేదు. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరు ఇంకా దగ్గరికి కూడా రాలేరు. అసలు ఇట్లా పలకరియలేరు. మేము ఇట్లా ఓటుంటే ఇట్లా వెళ్ళిపోయారు. అయినా వాళ్ళ ఇంటర్లను కూడా వాళ్ళు వదిలేస్తే మేము దగ్గర ఉండి వాళ్ళని సేవలు అందించి అందరూ చెప్పించి అన్ని సేవలు చేసినాము. టెస్టులు చేసినాము, టీకలు ఇవ్వమంటే కాటు టీకల వరకు ఇచ్చినాము. మీరు చెప్పిన అన్ని సర్వీసులు మేము చేస్తున్నాం సార్. మేము అడిగింది మీరు ఎందుకు చేయట్లేదు సార్? కొద్దిగా మమ్మల్ని మీద దయ చూపండి, చూపించండి సార్. మీకు దండం పెడతాము. ఎందుకు మమ్మల్ని ఇంత ఇది చేస్తున్నారు? మీరు ఏది చెప్పినా మేము కాదనలే. ప్రతి ప్రోగ్రామ్ మేము సక్సెస్ చేస్తూనే సక్సెస్ అవుతుంది. ఎవరి వల్ల అవుతుంది సార్? విలేజ్లలో పోయి మేము చేయకపోతే అవుతుందా? ఏదైనా ఎక్కడ కూర్చున్నా ఏ పనులు కావు. మేము వెళ్ళి అక్కడ చేస్తున్నాం కాబట్టి సర్వీస్ అయ్యి మన జనాభా మొత్తానికి మరణాలు ఏమో అవన్నీ తగ్గించిపోయి ఇంతవరకు వచ్చింది. అంటే ఎవరి వల్ల సార్? మేము కష్టపడితేనే కదా మేము వచ్చింది. మీకు అంత పర్సంటేజ్లో అన్నీ తెచ్చుకుంటున్నారు. మన స్టేట్ ఫస్ట్ రావాలా, డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావాలంటే మా వల్లనే కదా సార్ మీకు వచ్చేది. అందుకనే మీకు ఇది చేస్తున్నాం సార్. మా మీద కొంచెం దయచేసి మిమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాను సార్.